ధనం కాంతం మనోహరం రుచ్యం మనోజం మంజు మంజులం సుందరం రుచిరం చారు సుందరం రుచిరం చారు సుందరం రుచిరం చారు బాబు చారు చారు గారు చారు చారు గారు పత్రములేవైనా తెచ్చితివా మిత్రమా? మీ పెద్దన్నయ్య గారు లేరా? వారు క్షౌరశాలలో. మరి మీ నాన్నగారు? వారు మజ్జనశాలలో. మరి మీ అమ్మగారు? వారు పాకశాలలో. నాయన, తమరు పాఠశాలకు వెళ్ళలేదే? గృహమే కదా పాఠశాల, తండ్రే కదా గురువు. స్వామి చిన్నస్వామి, సంస్కృతంతో చంపక అమ్మగారిని రమ్మనండి. మాతా భవానీ, కరుణించి కనిపించు మాతా. అబ్బబ్బా, ఏమిట్రా గావకేకలు? పెద్దబ్బాయి గారు ఉన్నారా అమ్మా? లేడు, బయటకెళ్ళాడు. ఏం కావాలి? ఏం లేదమ్మా, అబ్బాయి గారికి ఆర్డర్స్ వచ్చినట్టుగా ఉంటాను. ఉద్యోగమా? అవుననుకుంటానమ్మా. ఈ కంపెనీ ఇంటర్వ్యూ కార్డు కూడా నేనే తెచ్చిచ్చాను. ఈ జాబ్ కూడా వాళ్ళదే. శుభవార్త తెచ్చారు మీరు. మరేమైనా ఇస్తారా? ఒక్క నిమిషం ఉండండి. సదాశివ, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగిందా స్వామి? వెళ్ళొస్తానమ్మా. ఏమిటది? మన పెద్దవాడికి ఉద్యోగం వచ్చిందనే వార్త తీసుకొచ్చాడండి. ఉద్యోగమా? అమ్మా, పట్టింత త్వరగా వెళ్ళాలి. చంద్ర, అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందట్రా. ఆహా, ఎక్కడట? ఇన్నాళ్ళకి ఒక మేధావిని ఈ దేశం గుర్తించిందన్నమాట. ఉద్యోగమేనట్రా? ఆఫీసరేనా? ఏమిటో వివరంగా చెప్పరా? నీ అర్హతల్ని గౌరవిస్తున్నాం అరవింద్ గారు, నీ తెలివిని మెచ్చుకుంటున్నాం. కానీ నీ సర్టిఫికెట్లు పరీక్షిస్తే మేం నిర్ణయించిన వయస్సు కన్నా నీ వయస్సు 4 నెలలు మించింది. అందువల్ల నీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని సావు కబురు చక్కని ఇంగ్లీష్లో రాశారమ్మా. మీరే వచ్చేసారే. నీకు థ్యాంక్స్ చెప్పుకోదామని వచ్చిన. ఓడో, నా బావమరిది కదా, ఆడికి ఉద్యోగం వేయించే నా పొరుగు నిలిపినావు కదయ్యా. కూర్చోండి కూర్చోండి. ఆ విషయంలో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఐన్స్టీన్ లాంటి కుర్రాడు వచ్చాడు, వాణ్ణి తప్పించేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. అయినా చిన్న మెలికేసి వాడు తోక కత్తిరించేశాను. శాతవనే కదంటాయా, నీకీ పని అప్పు చెప్పిందే. మరి మా అల్లుడి సంగతి ఏం చేశారు? చేసేదే ఉండదే, టెండర్లు మార్పించే, ఆ కాంట్రాక్ట్ మీ ఒడికే ఇప్పించిన. ఇదిగో ఆర్డరా. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్ సార్. దాందే ఉండదులే, నన్ను నువ్వు ఆదుకుంటే నిన్ను నేను ఆదుకున్నా, అంతే కదా. మరి నేను వస్తా. మంచిదండి. What do you want? ఏం కావాలి? What is this? ఏమిటిది? మీరు రాసిన నా మరణ శాసనం, మీరు చేసిన అన్యాయానికి నిదర్శనం. What you are speaking? ఏమిటి నువ్వు అనేది? అప్లికేషన్ పెట్టే నాటికి మీరు అడిగిన వయసు కన్నా నేను 6 నెలలు చిన్నవాడిని. నోనో, నీ వయసు దాటిపోయింది, మేము అడిగిన దానికన్నా 8 నెలలు పెరిగింది. ఎప్పుడు పెరిగింది? అప్లికేషన్ ఆఖరి తేదీ వరకు నా వయసు పెరగలేదు, మీ ఆలస్యం పెంచింది. అందుకు నేను అబాధ్యుణ్ణి. మరారు మీరు, ఆ నేరం మీది. అందుకు నన్ను శిక్షించే హక్కు మీకు లేదు. ఏ కోర్టుకెళ్ళినా నేనే గెలుస్తాను. కోర్టా? అవును, రూల్స్ ను మీరు మాయే చేశారు. ఎందుకు ఎందుకు తడిగుడలతో గొంతులు కోస్తున్నారు? అర్హతలు ఉన్న వాళ్ళని ఎందుకు అణగదొక్కుతున్నారు? చెప్పండి, ఇది మీకు న్యాయమేనా? చెప్పండి. జీవితాలతో చెలగాటం ఆడకండి. డిస్సాటిస్ఫాక్షన్ ఈస్ ద రూట్ ఆఫ్ రెవల్యూషన్. అసంతృప్తి విప్లవాలకు మూలం. మైండ్ సెట్ గుర్తుంచుకోండి. కోర్టులో కలుద్దాం.